డాక్టర్ మహిళనే ఉంటారు, మీకు పరీక్షలు చేసే ల్యాబ్ టెక్నీషియన్ మహిళనే ఉంటారు, మందులు ఇచ్చే ఫార్మసిస్ట్ మహిళనే ఉంటారు, ఏఎన్ఎం స్టాఫ్ నర్సు అటెండర్ వాచ్మెన్ అందరూ ఆడవాళ్ళే ఉంటారు అక్కడ. సో దట్ ఏందంటే మీరు ధైర్యంగా అడిగి వెళ్ళొచ్చు, మీ సమస్యను చెప్పొచ్చు, మీకుండే ఇబ్బందులు పరిష్కారం చేసుకోవచ్చు. అక్కడ ఉచితంగా చూస్తారు, ఉచితంగా పరీక్షలు చేస్తారు, ఉచితంగా మందులు ఇస్తారు. ఇంకా ఏదైనా పెద్ద జబ్బు ఏదైనా ఉంటే పెద్ద ఆసుపత్రికి కూడా తీసుకుపోయి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీ స్కానింగ్ కానీ ఆపరేషన్ కానీ మీకు అవసరమైన వైద్యాన్ని కూడా అందించేది కార్యక్రమమే ఆరోగ్య మహిళ. ఇప్పుడు మన నియోజకవర్గంలో రెండు చోట్ల ఉంది, ఒకటి అబ్దుల్లాపూర్ మెట్టు, రెండవది దండు మైలారం. ఇది మంగళవారం మంగళవారం మాత్రం పెట్టినాం, మిగతా రోజుల్లో మీకు ఒక్క పొద్దులు చాలా పూజలు ఉంటాయి కదా, మీకు మంగళవారం అయితే కొద్దిగా తక్కువ ఉంటాయని చెప్పి ప్రతి మంగళవారం నాడు ఉదయం నుంచి రాత్రి వరకు ఆ బృందం అంతా అక్కడ ఉంటుంది. సో మీరెవ్వరికన్నా అట్లాంటి ఇబ్బందులు ఉంటే ధైర్యంగా మా ఆర్పీలు మా వివోఏలు మీ గ్రూప్ మీటింగుల్లో చెప్పాలి. ఆరోగ్య మహిళ ఆసుపత్రులు మన కోసం మన ప్రభుత్వం పెట్టింది, ఎవరైనా ఇబ్బందులు ఉంటే బాధపడద్దు, వెళ్ళి చూయించుకోండి, ఈ వసతిని ఉపయోగించుకోండి అని చెప్పి ఆరోగ్య మహిళ కార్యక్రమం గురించి కూడా ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. మీ గ్రూప్ మీటింగ్స్ జరిగినప్పుడు, గ్రామ సంఘం మీటింగ్ అయినప్పుడు, మీ పట్టణ బస్తీ మీటింగ్ జరిగినప్పుడు ఆ మీటింగుల్లో ప్రజలకు ఇది వివరించి చెప్పాలని చెప్పి కూడా నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. మరి ఈరోజు అనేక కార్యక్రమాలు, ఎన్ని కార్యక్రమాలు, ఇవాళ రైతుల కోసం కేసీఆర్ చేసినంత పని ఇంకెవరు చేయరు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నిర్ణయాలు మస్తుగా మాట్లాడుతున్నారు, వాళ్ళు మొన్న కర్ణాటకలో గెలిచిండ్రు. కర్ణాటకలో ఇలా ఏం పరిస్థితి ఉందంటే రైతులకు 8 గంటల కరెంటు కూడా వస్తలేదు, బెంగళూరులో 4 గంటలు కరెంటు కోత, ఫ్యాక్టరీలకు కరెంటు కోత, ఐటీ కంపెనీలకు కరెంటు కోత. మన ఇబ్రాహీంపట్నంలో ఏ ఊర్లోనైనా కరెంటు పోతుందా? అయ్యాల బాయికాడ 24 గంటలు ఇచ్చిండు, మీ ఊర్లలో 24 గంటలు ఇచ్చిండు, ఫ్యాక్టరీలకు 24 గంటలు ఇచ్చిండు, ఇబ్రాహీంపట్నంలో ఇళ్లలో కూడా మన కేసీఆర్ 24 గంటలు ఇచ్చిండు. అదే కాంగ్రెస్ ఉన్న కర్ణాటకలో రైతులకు 8 గంటల కరెంటు కూడా వస్తలేదు. మొన్నోసారి ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అంటాడు, ఏ 24 గంటల కరెంటు కేసీఆర్ ఉత్తగిస్తుండు, ఇంత అవసరమే లేదు కరెంటు, 3 గంటలు ఇస్తే చాలట. చాలా 3 గంటలు? మన బాయికాడ 3 గంటలు ఇస్తే 3 ఎకరాలు పారుతుంది అంటుండు రేవంత్ రెడ్డి. పారుతుందా? 3 గంటలు చాలుతుందా? ఎన్ని 24 గంటలు కావాలనా? 24 గంటల కరెంటు కావాలి అనే వాళ్ళందరూ చేయలే అవ్వటం చూస్తా నేను. అందరికి 24 గంటలు కావాలి. ఓకే, థ్యాంక్ యూ. ఎవరన్నా మరి రేవంత్ రెడ్డి అన్నట్టు 3 గంటలు చాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు కదా, 3 గంటలు చాలంటే వాళ్ళు ఉంటే చేయలేవటరు జరా? బాయికాడ 3 గంటలు చాలు ఫుల్ వార్తది అనేటోళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఉంటే జర చేయలేవటరు.